గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము భారతదేశము ప్రవేశపెట్టిన నూతన ఎలక్ట్రిక్ వాహనాల విధానము దాని గురించి మనం తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వలన ఉపయోగాలు ఏమిటి, లాభాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. చూడండి, మనము పెట్రోల్ వెహికల్స్ వాడతాము, అలాగే డీజిల్ వెహికల్స్ మనం వాడతాం. దాంతో కాలుష్యం అనేది ఎంతగా ఉందో మనం అందరం చూస్తూ ఉన్నాం. బయటికి వెళ్ళినప్పుడు గాలి పీల్చుకోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి దాదాపు భారతదేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో కూడా ఉంది. మరి ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే ఒక మార్గం ఏమిటి అంటే, ఈ పెట్రోల్ వెహికల్స్ డీజిల్ వెహికల్స్ స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే బాగుంటుంది అని. సో దీనికి సంబంధించిన పనులు ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి. భారతదేశంలో కూడా మీకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ కాలుష్యాన్ని తగ్గించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఒక కొత్త విధానాన్ని ఇటు వ్యాపారస్తులకు అలాగే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని భారత ప్రభుత్వము ఒక నూతన విధానాన్ని ఇవ్వడం జరిగింది. అది ఏమిటి చూసే కంటే ముందు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వలన బెనిఫిట్స్ ఏమిటి అంటే, నిర్వహణకు తక్కువ ఖర్చులు, అలాగే ఈ టెయిల్ పైప్ ఉద్గారాలు అంటే మిగతా వెహికల్స్లో ఆ పైప్స్లోంచి ఈ పొల్యూషన్ అంతా బయటకు వస్తూ ఉంటుంది, అటువంటి ఇబ్బంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఉండదు. అలాగే పన్ను మరియు ఆర్థిక ప్రయోజనాలు, ఇక పెట్రోల్ మరియు డీజిల్ వినియోగం ద్వారా మన భూమి అనేది నాశనం అవుతుంది, పర్యావరణ సమతుల్యం అనేది దెబ్బతింటుంది అన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే ఈ ఎలక్ట్రిక్ వాహనాలని నడపడం చాలా సులువు, అలాగే మనం ఇంట్లో చక్కగా ఆ వెహికల్స్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏమిటి అంటే, ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏమిటి అని. అందుకే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తూ బయట ఈ పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ అంటే ప్రజల కోసం అనేది ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం యోచిస్తుంది. అలాగే మనకు డీజిల్ వెహికల్ చూస్తే బోల్డ్ అంతా ఈ శబ్ద కాలుష్యం ఉంటుంది, అలాగే పెట్రోల్ వెహికల్స్ అక్కడ కూడా మనకు కాస్తో కూస్తో ఈ శబ్ద కాలుష్యం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ పెట్రోల్ వెహికల్స్ పాతబడుతున్న కొద్దీ ఆ సౌండ్ బాగా పెరిగిపోతుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వలన శబ్ద కాలుష్యము అనేది లేదు, క్లియర్. కాబట్టి ఇక్కడ వాయు కాలుష్యము ఉండదు, శబ్ద కాలుష్యము ఉండదు, నడపడం చాలా తేలిక, వినియోగించడం చాలా తేలిక, మెయింటెనెన్స్ అనేది చాలా చాలా తక్కువ, ఛార్జింగ్ చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చును. ఇక బయట ఛార్జింగ్ కావాలి అంటే ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది, క్లియర్. చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎలక్ట్రిక్ వాహనాల వలన ఈ క్రింది వాహనంలోని లాభాలు ఏమిటి అని అడిగినప్పుడు దాంట్లో నుంచి చక్కగా మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ పెడితే అక్కడ మార్క్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ నూతన విధానానికి సంబంధించి ఒక ప్రశ్న నేను మీకు చూపిస్తాను. చూడండి, భారతదేశం యొక్క కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏవి కరెక్ట్? ఉన్నవి రెండు స్టేట్మెంట్లు, ఒకటి కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా రెండూ కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా రెండూ తప్పు అయి ఉండొచ్చు. అది ఏమిటి అనేది మనం చూద్దాము. జాగ్రత్తగా చూడండి, స్టేట్మెంట్ ఏ కనుక చూస్తే, చైనా మినహా మరే దేశం నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకోవడానికి భారత్కు ఎలాంటి పరిమితులు లేవు. మీరు ఇటువంటి పాయింట్స్ మీరు చాలా కేర్ఫుల్గా మీరు చూస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ దిగుమతుల్ని మనం వీలైనంత వరకు తగ్గించుకొని అక్కడ నుంచి ఇక మన భారతదేశంలో మనమే తయారు చేసుకోవాలని భారతదేశం పట్టుదలతో ఉంది. సో అది ఆల్రెడీ మనకుంది మైండ్లో. కానీ ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని మీరు స్టేట్మెంట్ ఏ కనుక చదివితే ఇక్కడ మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి కొత్త విధానాలు వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకోవడం ఉత్తమం, క్లియర్. స్టేట్మెంట్ ఏలో ఏమిచ్చారు, అన్ని దేశాలు ఏ దేశం నుంచైనా మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ దిగుమతి చేసుకోవచ్చు, ఒక చైనా తప్ప. చైనా తప్ప అన్నది తప్పు, దట్ ఈజ్ రాంగ్. అంటే చైనా దేశం నుంచి కూడా మనం ఇక్కడ దిగుమతి చేసుకోవచ్చును, కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది తప్పు. ఇటువంటి పాయింట్స్లో మీరు చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి.
ఇక స్టేట్మెంట్ బి కనుక చూస్తే, కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి అలాగే 3 సంవత్సరాలలో దేశంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ ప్రారంభించడానికి కట్టుబడి ఉన్న కార్ మేకర్స్, అంటే ఈ కార్ల తయారీదారులు, వారు ఇది ఉత్పత్తి చేసినప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్పై దిగుమతి పన్నులు, ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గిస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అది మన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో ఒక పాయింట్. క్లియర్? సో కాబట్టి ఇక్కడ ఉన్న 2 స్టేట్మెంట్లలో మనం చదివిన దాని ప్రకారము స్టేట్మెంట్ ఏ తప్పు, స్టేట్మెంట్ బి కరెక్ట్. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అవుతుంది. చూడండి, ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో ఈ విధంగా ఇటువంటి పాయింట్స్ మనకు, మీరు గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా, ఇక మిగతా ఏ ఎగ్జామ్ రాసినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అలాగే మీరు చూసే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో దయచేసి ఆ లింక్ ద్వారా నన్ను ఫాలో అవుతే మీరు మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, అండ్ టేక్ వెరీ గుడ్ కేర్.